बहुजन समाज पार्टी राष्ट्र चीफ कोऑर्डिनेटर आरएस प्रवीण कुमार चेपटिन राज्याधिकार यात्रा सूर्यापेट जिल्लालो कोनसागुतोंदी। कोदाड नियोजकवर्गंलो पेद्द एत्तुन बहिरंग सभ निर्वहिंचेंदुकु आ पार्टी कार्यकर्तलु एर्पाटु चेशारु। बहिरंग सभकु संबंधिंचिन बीएसपी पार्टी सूर्यापेट जिल्ला इंचार्ज श्री श्रीनिवासुलु बीएसपी राष्ट्र माजी अध्यक्षुडु सिद्धार्थ पूले गारितो मा उम्मडि नल्गोंड जिल्ला प्रतिनिधि श्रीनिवास मरिन्नि विवरालु अंदिस्तारु। భాగంగానే నడుస్తున్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్న కార్యక్రమం భాగంగానే నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలుకొని సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం కొనసాగుతుంది। ఇదే విషయానికి సంబంధించింది బహుజన్ పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు, డాక్టర్ పూలే గారు కూడా మనతో పాటు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం। చెప్పండి, ఈ బహుజన్ సమాజ రాజ్యాంగంలో ఉన్నటువంటి తెలంగాణలోని బహుజన్ రాజ్యాధికార యాత్ర కొనసాగుతున్న క్రమంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, పలు నియోజకవర్గాలు ఉన్నారు, బీఎస్పీ పార్టీ ఏ విధంగా ఆదరణ ఉంది, ఎలా ఉంది ప్రజల్లో? చాలా బ్రహ్మాండంగా ఉంది ఆదరణ। కిలాషాపూర్ నుంచి సర్వాయ సర్దార్ పాపన్న గౌడు స్వగ్రామమైన కిలాషాపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర ఈ రోజు వరకు చాలా విజయవంతంగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ విజయవంతంగా నడుస్తుంది। ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాం అంటే వేల సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరమైనటువంటి ఈ బహుజన సమాజం బానిస సంఖ్యలు దెంపి బంధ విముక్తుల్ని గావించేందుకే ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన రాజ్యాధికార పాదయాత్రకు నేతృత్వం వహించడం అనేది జరుగుతుంది। ఈ యాత్రలో మరి గ్రామాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఈఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలు ఉన్నటువంటి అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు బహుజన సమాజ్ పార్టీ గడప గడపకు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తెలుసుకోవడం జరుగుతుంది। వాళ్ళ కండీలను కడగన్లను తెలుసుకోవడం జరుగుతుంది। చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు బహుజన ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పాలకులు ఓడ దాటినాక ఓడమల్లయ్య, ఓడ దాటినాక ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్యన సామెతగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది। ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు। తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి ఈ ప్రజల్ని ఏంటంటే మరి రాజ్యాంగాన్ని మరి తూట్లు పడుస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతూ వంచనకు తోపిడికి ఈ గురి చేస్తూ మొత్తం కుటుంబ పాలన చేస్తూ ఉండు। ప్రధానంగా ఆ సూర్యాపేట జిల్లాలోని కోదా నియోజకవర్గంలో ఈ సభ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి చెప్పండి? ఎన్నో ఏళ్ళుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈ అధిపత్య వర్గాల వంచన చేరి పార్టీల జెండాలు మోస్తున్నాం, జేజలు కొడుతున్నాం, కానీ అధికారంలో భాగస్వామ్యం లేకుండా పోయింది। ఈ కోదాడ నియోజకవర్గంలో ఈ 300 రోజుల పాదయాత్రలో భాగంగా బహుజన రాజ్యాత్రలో రాజ్యాధికార యాత్రలో భాగంగా కోదాడలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ 24 తారీఖున। దీనికి కారణం ఏంటంటే తెలంగాణ ముఖద్వారం అయినటువంటి కోదాడ నియోజకవర్గంలో మొట్టమొదటి నీలిజెండాని ఏనుగెక్కించి అసెంబ్లీ పంపించేలాగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇక్కడ చూసినట్లయితే ఏప్రిల్ 20 తారీఖు అనగా బుధవారం సార్ ప్రవీణ్ గారి పాదయాత్ర భౌత్యమండ నుంచి స్టార్ట్ అయిన సందర్భంగా ప్రతి గ్రామంలో ఎంతోమంది యువకులు, యువతీలు, అదేవిధంగా మహిళలు, వృద్ధులు, ఉద్యోగస్తులు, అన్ని వర్గాల వారు, రైతులు, రైతు కూలీలు ఎంతో స్పందన, మేము ఊహించినటువంటి స్పందనతోటి ప్రవీణ్ గారికి స్వాగతం పలకడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు ఏదైతే మునగాల మండలంలో జరిగే బహుజన రాజ్యాధికార యాత్రలో కూడా విపరీతమైన స్పందన, ఈ స్పందన కంటిన్యూ చేస్తూ నడిగుడెం ద్వారా అనంతగిరి ద్వారా కోడ మండలం నుంచి చిరుకూరు నుంచి టౌన్లోకి వచ్చి 24వ తారీఖు సాయంత్రం బహిరంగ సభ, ఇది బహుజనుల పార్టీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కలిసిన అగ్రవర్ణ పేదలు కలిసి ఉన్న పార్టీగా ఒక దండోర మోగించే విధంగా బహుజనమంతా గీకరించే విధంగా కోదాడ నడిపొడ్డున బాయ్స్ స్కూల్లో మేము బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది। బహుజన సమాజ్ పార్టీ ప్రత్యన్మయం తెలంగాణలో అంటూ శ్రీనివాస్ చెప్పుకుంటూ వచ్చారు। కెమెరామెన్ శ్రావంతో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, స్టూడియో న్యూస్।